హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కబోర్డులకు పెట్టే ఫ్రేమ్స్ యొక్క రేట్లు అనేవి, మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే అది టేక్ వుడ్ యూస్ చేసి ఎంత కాస్ట్ తీసుకుంటారు, అదేవిధంగా ఇందులో రెండో రకం వుడ్ నేరేడు వుడ్ వాడతారు, అలా నేరేడు వుడ్ వాడి మనకి టోటల్గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఎంతకు చేస్తారు, అలాగే లేబర్ కాంట్రాక్ట్ అయితే ఎలా తీసుకుంటున్నారు, ప్రజెంట్ వీటి యొక్క రేట్లు అనేవి ఎలా ఉన్నాయి మార్కెట్లో, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. అలాగే మీరు గనక డబ్ల్యూపీసీ కబోర్డులు చేయించుకునే ఉద్దేశం ఉంటే మీరు ఈ ఫ్రేమ్స్ అనేవి చేపించుకోకండి, ఎందుకనేది నేను వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి రెండు రకాల కబోర్డులు అయితే ఉంటాయండి. ఒకటి ఫ్రేమ్ పెట్టి చేసే కబోర్డులు, రెండోది వచ్చేసి ఫ్రేమ్ లేకుండా డైరెక్ట్ గా సిమెంట్ తోటి బల్లలు అనేవి పోసి పెట్టే కబోర్డులు. ఇలా రెండు టైప్లు అయితే మనకి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రేమ్ పెట్టి చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఫ్రేమ్స్ కి వాడే వుడ్ వచ్చేసి రెండు రకాల వుడ్ని అయితే ఇక్కడ యూస్ చేస్తారండి. ఒకటి వచ్చేసి టేక్ వుడ్ అనేది యూస్ చేస్తారు, రెండోది వచ్చేసి నేరేడు వుడ్ అనేది యూస్ చేస్తారనమాట. వీటి యొక్క రేట్లు అనేవి ఎలా ఉన్నాయంటే, ఇక్కడ టేక్ వుడ్ కూడా మనకి మంచి రకం అయితే ఇందులో యూస్ చేయరు, ఇందులో మనకి కొంచెం తక్కువ క్వాలిటీలో ఉండే మనకి టేక్ వుడ్ ని యూస్ చేస్తారు. దాని యొక్క ధర వచ్చేసి మనకి 3600 ఆ విధంగా అయితే ఒక రకం ఉంటుంది, అలాగే 3000 దగ్గరలో మరొక రకం అయితే ఉంటుంది, అలాగే మనకి 2600 2400 ఈ రకంగా మరొక రకం అయితే ఉంటుంది. ఈ కబోర్డ్ ఫ్రేములకు యూస్ చేసేది వచ్చేసి ఈ 2600 2800 లేకపోతే 2400 ఈ బడ్జెట్లో ఉండే టేక్ వుడ్నే ఇక్కడ యూస్ చేస్తారనమాట. అలాగే నేరేడు వుడ్ విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క రేటు వచ్చేసి మనకి 800 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా కూడా మనకి ఒక అడుగు కాస్ట్ అనేది మార్కెట్లో ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది. నేరేడు వుడ్ అయితే టేక్ వుడ్ నేరేడు వుడ్ ఈ రెండు మాత్రమే యూస్ చేసుకొని మనకి ఈ కబోర్డ్స్ యొక్క ఫ్రేమ్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇక అలాగే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్స్ అనేవి తీసుకొని వర్క్ మొత్తం వాళ్లే మెటీరియల్ తెచ్చుకొని వాళ్లే చేసి వాటికి స్క్రూస్ ఇవన్నీ కూడా వాళ్లే కొట్టి మనకి ఫ్రేమ్స్ అనేవి అప్పచెప్పి వెళ్తున్నారనమాట. ఈ విధంగా మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటానికి ఏ విధంగా చార్జ్ చేస్తున్నారంటే, ఒక అడుగు కాస్ట్ వచ్చేసి 110 రూపాయల నుంచి 120 రూపాయల దాకా మనకి టేక్ వుడ్ కి అయితే తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మనకి 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు మనకి నేరేడు వుడ్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ రెండు క్వాలిటీలే ఎక్కువగా యూస్ చేస్తున్నారనమాట. ఇంకా మీరు ఇక్కడ పెట్టుకునే డబ్బును బట్టి మీకు క్వాలిటీ అనేది పెరుగుతుంది. మీరు మంచి 1 టేక్ వుడ్డే కావాలనుకున్నట్లయితే దానికి తగ్గట్టు రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈ 1 క్వాలిటీ వుడ్ అనేది ఈ ఫ్రేమ్స్ కి అయితే ఎక్కువగా యూస్ చేయరనమాట. మనకి టేక్ వుడ్ దర్వాజాలు వీటికైతే ఎక్కువగా యూస్ చేస్తారు, కానీ ఈ ఫ్రేమ్స్ కి అంతగా యూస్ చేయరు. ఇక మనకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మన ఒక ఇంటి మొత్తానికి కూడా 2 బెడ్రూములు, అలాగే ఒక హాల్లో టీవీ యూనిట్, అలాగే మనకి కిచెన్లో కింద ఎల్ షేపు, అలాగే పైన వచ్చేసి హెవీ సామాన్లు పెట్టుకునేటట్లు అటక మీద ఉండే ఫ్రేమ్స్, అలాగే దాని కింద వచ్చేసి మనకి గ్లాస్ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం. ఇలా గ్లాస్ ఫ్రేమ్స్ అనమాట. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకున్నా సరే మనకు ఒక 350 అడుగుల దాకా అయితే రావడం జరుగుతుంది. అంటే 300 అడుగుల నుంచి 350 అడుగుల దాకా మనకి ఈజీగా ఈ ఫ్రేమ్స్ మొత్తానికి మనకి రావడం జరుగుతుంది. అప్పుడు మనకు వచ్చేసి మనకు ఈ 350 అడుగులకి 110 రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే 38500 రూపాయల దాకా మీకు ఇక్కడ టోటల్ మెటీరియల్ కాంట్రాక్టు, అలాగే లేబర్ వర్క్ చేసినందుకు వీటికి బిగిచ్చే స్క్రూస్ కానీ, అలాగే మనకి ఫెవికల్ డబ్బా ఉంటుంది, ఫెవికల్ డబ్బాలు కానీ వీటన్నిటికీ కూడా కలుపుకొని 38500 రూపాయల దాకా మీకు ఒక ఇంటి మొత్తానికి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది, ఫ్రేమ్స్ వర్క్ మాత్రమే. అలాగే మీరు నేరేడు వుడ్ కానీ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇదే 350 అడుగులకి 60 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 21000 రూపాయలు అనేది మీకు ఇక్కడ టోటల్గా వర్క్ చేసినందుకు, అలాగే మెటీరియల్కు మొత్తానికి కలుపుకొని మనకి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. నేను చెప్పింది ఇవి రెండు రకాలు, మనకి తక్కువ బడ్జెట్లో యూస్ చేసుకునే తక్కువ క్వాలిటీలో ఉండే టేక్ వుడ్ని యూస్ చేసుకొని ప్రజెంట్ ఫ్రేమ్స్ చేస్తే తీసుకుంటున్న రేట్లు అయితే ఇవి. ఈ రేట్లు అనేవి మనకి అన్ని ఏరియాల్లో ఒకే విధంగా ఉండవు, ఏరియాని బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి, కాబట్టి ఇది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీరు తీసుకునే వుడ్ను బట్టి కూడా మీకు ఇక్కడ రేట్ అనేది మారుతూ ఉంటుంది. మీ ఇక్కడ 1 వుడ్ కావాలనుకుంటే అక్కడ కాస్ట్ అనేది మీకు దాదాపు 100000 రూపాయల పైనే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రేమ్స్కి అంత రేట్ అయితే పెట్టరు, నార్మల్గా ఈ టైప్లో ఉండే వుడ్నే యూస్ చేసుకొని
కబోర్డ్స్ యొక్క ఫ్రేమ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన రేట్స్ ని నేను ఇక్కడైతే మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఇలా తీసుకుంటారు కదా, అసలు మెటీరియల్ కాంట్రాక్ట్ మాకొద్దు, మెటీరియల్ అనేది మేమే తెచ్చిస్తాం, లేబర్ కి చేస్తే ఎంతకి చేస్తారు అని కొంతమంది అయితే అడగొచ్చు. ఇప్పుడు మా మెటీరియల్ మొత్తం మీరే తెచ్చుకునే పని అయితే అడుక్కు వచ్చేసి ఒక 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా కూడా వీళ్ళు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏరియాని బట్టి. ఇప్పుడు మా ఏరియాలో ఇటు చూసుకుంటే 20 రూపాయల నుంచి 22 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అలాగే కొంచెం ఇటు విజయవాడ ఇటు వేరే వేరే సిటీస్కి వెళ్ళి వెళ్ళేటప్పటికి వచ్చేసరికి 25 రూపాయల నుంచి 28 రూపాయలు ఆ విధంగా కూడా తీసుకుంటున్నారు అనమాట. వెళ్ళే మనకి ఏరియాని బట్టి ఇక్కడ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్లు WPC మీరు ఉపయోగించుకొని కబోర్డులు అనేవి చేయించుకునే పని అయితే మీరు ఈ వుడ్ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేసుకోకుండా ఉండటం మంచిదన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ మీరు WPC కబోర్డులు చేయించుకునేటప్పుడు ఫ్రేమ్ వర్క్ లేదా బాక్స్ వర్క్ అనేది చేస్తారు. బాక్స్ వర్క్ అంటే మనకి టోటల్ WPC అనేది రావడం జరుగుతుంది. ఫ్రేమ్ వర్క్ అన్నా సరే మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రేమ్స్ మీరు ఆల్రెడీ బిగించుకున్నా సరే వీటి మీద మళ్ళీ WPC ఫ్రేమ్స్ అనేవి బిగించి వాటిపైన మనకి డోర్లు ఇవన్నీ ఫిక్స్ చేస్తారనమాట చదలు పట్టకుండా ఉండటం కోసం. అలా ఫ్రేమ్కి వాళ్ళు WPC ఫ్రేమ్స్ అనేవి కొట్టేటప్పుడు మీరు ఈ వుడ్ని పెట్టుకొని వుడ్ ఫ్రేమ్స్ అనేవి చేయించుకుంటే దానివల్ల మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు, మీకు ఇక్కడ ఖర్చు అనేది పెరగటం జరుగుతుంది. కాబట్టి ఈ వుడ్ ఫ్రేమ్స్ అనేవి లేకుండానే మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి పోయించుకొని WPC కబోర్డుకి వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు ఫ్రేమ్స్ అనేవి కొట్టి వాటి మీద డోర్లు అనేవి ఫిక్స్ చేస్తారు కాబట్టి మీకు చెదలు పట్టే అవకాశం ఉండదు. అలాగే మీకు ఖర్చు కూడా ఎక్కువ అవ్వకుండా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనీ వేస్ట్ అలాగే టైం సేవింగ్ కూడా మీకు ఇక్కడ జరగటం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఓన్లీ WPC కబోర్డుల వరకు మాత్రమే. మిగతా ప్లైవుడ్తో చేసుకునే కబోర్డులు కానీ అలాగే HDHMR చేసుకునే కబోర్డులు కానీ నీవుడ్తో చేసుకునే కబోర్డులు కానీ ఇలా వుడ్తో చేసుకునే కబోర్డులు వేటికైనా సరే ఈ వుడ్ ఫ్రేమ్స్ ఉండటం చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ వుడ్ ఫ్రేమ్స్ అనేవి చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి వుడ్ని మీరు ఆల్రెడీ డోర్లు వీటికి మీరు ఆల్రెడీ వుడ్ ఫ్రేమ్ అనేది పెట్టేస్తున్నారు కాబట్టి పైన డోర్లు అనేవి ఈజీగా ఫిట్ చేస్తారు. అదే ఈ ఫ్రేమ్ లేకపోతే మళ్ళీ వాళ్ళు ఫ్రేమ్ కొట్టుకొని కొంచెం మీకు రిస్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది, వర్క్ పెరుగుతుంది, అలాగే కాస్ట్ కూడా మీకు డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే WPC దర్వాజాలకు వెళ్తారో వాళ్ళైతే ఈ వుడ్ ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేయకండి. అలాగే నార్మల్గా ఎవరైతే మేము ప్లైవుడ్తో చేయించుకుంటాం, వేరే వేరే మెటీరియల్తో చేయించుకుంటాం, మా ఏరియాలో చెదలు లేదు అనుకొని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వుడ్ ఫ్రేమ్స్ అనేవి చక్కగా చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటి యొక్క కాస్ట్ గురించి అలాగే వీటి యొక్క యూసేజ్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.